ఐఎంఎల్ డిపో డిఎం ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఐఎంఎల్ డిపో ఉద్యమం జేసీ నేతలు సోమా నరసింహులు మందా నరసింహులు అన్నారు. కోల్చారం మండలం చిన్న గన్పూర్ ఐఎంఎల్ డిపో ముందు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష 13వ రోజుకు చేరుకుంది. డిపో ముందు మందలాది మంది నిరుద్యోగ యువత తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు సోమా నరసింహులు మందా నరసింహులు మాట్లాడుతూ డిపో డిఎం నాగేశ్వరరావు వైఖరి వల్లే నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకటం లేదన్నారు. డిఎం తన పలుకుబడిని ఉపయోగించి డిపోలో కొత్త వారికి హమాలి పని చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉద్యమం ఆగదని నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు పుల్లబోయిన మల్లేష్, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, కమ్మరి మల్లేశం, తాటి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గత 13 రోజుల నుంచి కూడా ఇక్కడ మేము రావడం పోవడం జరుగుతుంది. అయినా కూడా మాకు డిఎం గారు కూడా హామీ ఇచ్చారు, కంపల్సరీ అమలు కొరత ఉంది. మేము జేసీ గారికి ద్వారా కూడా మాకు తెలిసింది, తర్వాత లేబర్ కమిషనర్ ద్వారా కూడా తెలిసింది అని మాకు డిఎం గారు హామీ ఇచ్చాడు. అయినా కూడా అమలి వాళ్ళు కూడా స్పందించట్లేదు. ఇప్పటికి కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. డిఎం పాత అమలీలు కుమ్మక్కయ్యరు, ఇచ్చిన మాట తప్పిన డిఎం. అదేవిధంగా జేసీ కూడా మేము తెలియజేసినాము, ఈ విషయము కలెక్టర్ తెలియజేసినాము. రెస్పాండ్ ఎటువంటి రెస్పాండ్ లేదు. మా నిరసన ఇలాగే నిరసన ఇలాగనే కొనసాగుతుంది.